శాంతి ఈరోజు సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ త్రీ జూన్ పదహారవ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలను విందము మధురమైన పిల్లలు సైలెన్స్ ఆధారంపై మీరు విశ్వంలో ఒకే ధర్మాన్ని ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తారు ఇది సైలెన్స్ యొక్క అహంకారము గమండ్ సైలెన్స్ ఆధారంపై మీరు విశ్వంలో ఒకే ధర్మాన్ని ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తారు ఇది సైలెన్స్ యొక్క అహంకారము ఈరోజు ప్రశ్న మొత్తం ప్రపంచమంతా స్వయాన్ని ఏ విధంగా శ్రాపితం చేసుకుంటుంది మరియు పిల్లలైనా మీరు ఎలా శ్రాపితం చేసుకుంటారు మొత్తం ప్రపంచమంతా స్వయాన్ని ఏ విధంగా శ్రాపితం చేసుకుంటుంది మరియు పిల్లలైనా మీరు ఎలా శ్రాపితం చేసుకుంటారు ఎలా జవాబు మొత్తం ప్రపంచమంతా భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అంటూ తమను తామే శ్రాపితం చేసుకుంటారు మరియు పిల్లలు బాబా బాబా అని అంటూ మళ్ళీ కామాగ్నిలో స్వయాన్ని భస్మం చేసుకున్నట్లయితే శ్రాపితమైపోతారు మాయ దెబ్బ తగులుతుంది హే మధురమైన ప్రియమైన ఆత్మల్లారా ఇప్పుడు సతోప్రధానంగా అవ్వండే కానీ భస్మాసురులుగా అవ్వకండి అని బాబా చెప్తున్నారు ఓం శాంతి పిల్లలకు ఇప్పుడు అంధకారం నుండి ప్రకాశంలోకి వెళ్తామని తెలుసు చంద్రుని ప్రకాశము సూక్ష్మవతనపు ప్రకాశం వలె ఉంటుంది సూర్యుడు వెలువడ్డాడంటే అతడి వల్ల తాపం కలుగుతుంది చంద్రుడు శీతలత్వాన్ని ఇస్తాడు ఈ ప్రకాశం ఈ స్థూల నేత్రాల కొరకు ఆత్మకు కూడా నేత్రాలున్నాయి ఆత్మకు బుద్ధి రూపి నేత్రాలు లభిస్తాయి తప్పకుండా ఇప్పుడు అనంతమైన తండ్రిని తెలుసుకుంటారు మరియు ఈ కన్నుల ద్వారా ఏ బ్రహ్మరథంలోకైతే శివబాబా ప్రవేశిస్తారో అతన్ని కూడా తెలుసుకుంటారు పిల్లలైన మీకు పరిచయం లభించింది ఎప్పుడైతే సమ్ముఖంగా కలుసుకుంటారో అప్పుడే ఈ పరిచయం కలుగుతుంది నందిగణము భగీరథుడు అని కూడా అంటారు నంది గణంగా ఎల్లప్పుడూ ఎద్దునే చూపిస్తారు భగీరథునిగా మనిషిని చూపిస్తారు శంకరుని చిత్రాన్ని చూపిస్తారు అతడి నుండి గంగ వెలువడినట్లుగా భావిస్తారు నిజానికి అది నీటి గంగ ఏమీ కాదు ఇది కేవలం ఇప్పుడే మీకు తెలుసు ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు సర్వశాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం ఉంది సర్వ వేదాలు గ్రంథాలు ఉపనిషత్తులు మొదలైన వాటి సారాన్ని మీరు అర్థం చేయిస్తారు ఎప్పుడు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని చదవని మరియు వినని పిల్లలు కూడా ఎందరో ఉన్నారు కానీ వారిప్పుడు సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేసుకుంటున్నారు చదువుకొని వారు చదువుకున్న వారికన్నా ఎక్కువ ముందుకు వెళ్తారు ఎందుకని వారి ప్రేమ భావన ఆధారంతో చదువుకోని వారు ముందు చదువుకున్న వారు తల వంచుతారు కానీ సాధారణంగా చదువుకున్న వారి ముందు చదువుకోని వారే తల వంచుతారు ఇక్కడ ఇది అద్భుతం కదా వీరేమీ చదవలేదు కానీ సర్వ వేదాలు శాస్త్రాలు ధర్మాలు భక్తి మార్గపు కాండాలు మొదలైనవన్నీ వీరికి తెలుసు వాన ప్రస్తావస్థలోనే గురువుల వద్దకు వెళ్తారు మళ్ళీ వారు కూర్చుని వీరికి శాస్త్రాలు మొదలైనవన్నీ వినిపిస్తారు వీటి ద్వారా పరమాత్మ దగ్గరకు వెళ్ళే దారి లభిస్తుంది అని వారు భావిస్తారు ఏ విధంగా పర్వతం ఉంటుందో దానిపైకి అన్ని వైపుల నుండి వెళ్ళవచ్చు ఇది అలాగే అని అనుకుంటారు కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు చాలామంది ఏమంటారు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఇది కూడా ఒక మార్గము అని అంటారు పర్వతానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి దీ దాంట్లలో ఒకటి ఎలాగో అలా మీది కూడా ఒక మార్గము అని అంటారు కానీ అలాంటిది ఏమీ లేదు నిజానికి ఏమీ తెలియని వారు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు కుమారుల ద్వారానే పరంపిత పరమాత్మ భీష్మ పితామహులు మొదలైన వారిపై జ్ఞాన బాణాలను వేయించారు ప్రపంచానికి ఈ విషయాలను గూర్చి తెలియదు జగదంబ సరస్వతి కుమారియే కదా గొప్ప గొప్ప పండితులు సరస్వతి అన్న బిరుదును పెట్టించుకుంటారు నిజానికి జ్ఞాన సాగరం నుండి వెలువడిన జ్ఞాన సరస్వతి మమ్మాయే తప్పకుండా ఇప్పుడు కన్యలలోకి ఎక్కువ శక్తి వస్తుంది ఎందుకంటే వారు అస్సలు వికారాలలోకే వెళ్ళలేదు పురుషులు వివాహం చేసుకున్నప్పుడు తనకు స్త్రీపై మోహం ఏర్పడుతుంది మళ్ళీ తల్లిదండ్రులు మొదలైన వారి నుండి మోహం తొలగి ఆ స్త్రీకి దాసునిగా అయిపోతారు మళ్ళీ పిల్లలు జన్మించాక వారిలోకి మోహం వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు అందరి నుండి నష్టోమోహులుగా అవుతారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారు ఆత్మకు యోగం తండ్రితోనే ఉంది యోగం అనగా స్మృతి మీ విషయమే అతీతంగా ఉంటుంది కదా కన్యలు పవిత్రంగా ఉంటారు వారు తీర్థయాత్రలు మొదలైన వాటి వద్దకు వెళ్ళరు ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు పాపాలను తొలగించుకునేందుకు మనుషులు తీర్థాలకు వెళ్తారు గంగా పతిత పావని అని భావిస్తారు పతిత పావనుడు ఒక్కడే ఉండాలి కదా గంగా పతిత పావని అయినట్లయితే మరి అక్కడికి ఎందుకు వెళ్తారు అక్కడికి చూసేందుకు వెళ్తారు బాణం వేయంగానే గంగ వచ్చినట్లుగా చెప్తారు ఏదో ఒక గోముఖము మొదలైన వాటిని తయారు చేసి అక్కడ పెడతారు పిల్లలు మీరు ఆత్మలు అని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి వీరు తండ్రి మరియు సద్గురువు కూడా మందిరాలలో కృష్ణుని కాళ్లను చూపిస్తారు శివబాబాకు బాబాకు తమ కాళ్ళేవీ లేవు వారి చరణాలలో ధూళిగా అయ్యేందుకు అసలు వారికి శరీరమే లేదు పిల్లలు మీరు శివబాబా చరణాల కింద ధూళిగా అవ్వనవసరం లేదు నేను ఈ కలియుగ ఆచార వ్యవహారాలన్నింటి నుండి పిల్లలైనా మిమ్మల్ని విడిపిస్తాను అని బాబా చెప్తున్నారు నాకు అసలు చరణాలు లేవు శివునికి శరీరమే లేదు ఇది బ్రహ్మ తనువు కావున మీరు శివబాబాను పూజించజాలరు ఈ భాగ్యశాలి రథంలో శివుడు వచ్చారు అంతేకాని ఆయనకు పాదాలు లేవు అవి మొక్కోవాల్సిన అవసరము లేవు భక్తి మార్గంలో శివోహం అనే వారిపై పువ్వులు మొదలైనవి చల్లుతారు అవన్నీ భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు వాటి అర్థాన్ని మీ తెలుసుకోరు స్త్రీలు లింగాన్ని పూజించకూడదు అని అంటారు కానీ వారు ఎవరో కూడా అర్థం చేసుకోరు నిజానికి శివుడు ఇటువంటి లింగరూపమేమీ కాదు అతడు ఒక నక్షత్రం వంటివాడు వారి పూజను ఎందుకు చేయకూడదు శివుడు అంటే నీ పరంపిత పరమాత్మ కళ్యాణకారి నిజానికి వారి పూజ ఎంతగానో జరగాలి కళ్యాణకారి అయిన శివుడు ఒక్కడే తానే పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు కావున మొదటి నంబర్లో లక్ష్మీనారాయణులు ఉండేవారు వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు కావున అందరూ పతితులైనట్లే సతో ప్రధానుల నుండి సతు రజు తమోలలోకి అందరూ వచ్చేశారు అందరి కళ్యాణాన్ని చేసేవారు ఒక్క తండ్రియే ఈ సమయంలో మనుషులందరూ పతితులయ్యారు మొదట రావడంతో పతితులుగా అవ్వరు మొదట పావనంగా ఉంటారు నా ప్రియమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు లేక శాలి బాబా ఈ ముఖం ద్వారా ఏం చెప్తున్నారో మీరు వింటున్నారా అని బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎలా పలకరిస్తారు బాబా నా ప్రియమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు లేక శాలిగ్రామాలు ఇంకెవ్వరు అలా చెప్పలేరు నేను పావర్ణుడను నేను ఈ శరీరం ద్వారా ఆత్మలైన మీకు చెప్తున్నాను అని సన్యాసులు మొదలైన వారెవ్వరూ చెప్పలేరు ఈ విధంగా ఒక్క తండ్రియే చెప్పగలరు కొందరు బాబా బాబా అని అంటూ కూడా మళ్ళీ భస్మాసురులవుతారు మాయ దెబ్బతీయడంతో స్వయాన్ని భస్మం చేసేసుకుంటారు కామాగ్ని ఉంది కదా బ్రాహ్మణులైన మీరు తప్ప ఈ ప్రపంచమంతా భస్మాసురులదే ఎందుకంటే పరమాత్మను సర్వవ్యాపి అని అంటూ స్వయాన్ని శాపితం చేసుకుంటారు కావున వారు భస్మాసురులే కదా బాబా వచ్చి ఆ భస్మాసురత్వం నుండి విడిపిస్తారు మధురమైన పిల్లలు మీరు నా సంతానం అని అర్థం చేయిస్తారు మీరు బ్రహ్మాండంలో ఉంటారు అక్కడ మీరు అశరీరులుగా ఉంటారు కావున అక్కడ ఏ సంకల్ప వికల్పాలు కలగవు మళ్ళీ మీరు పాత్రలోకి వస్తారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది ఇప్పుడు మీ ముందు మీ ప్రారంధం ఉంది ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా ఉన్నారు మీ సంస్కారాలు ఇక్కడే ప్రాయలోపమైపోతాయి ఈ జ్ఞానం అక్కడ ఉండదు ఎప్పటి వరకు అయితే ఇక్కడ ఉంటారో అప్పటి వరకు జ్ఞానం ఉంటుంది ఇక్కడి నుండి ఎవరైనా సంస్కారాలను తీసుకువెళ్తే మళ్ళీ జన్మించాక అవి ఎమర్జ్ అవుతాయి కావున మళ్ళీ వచ్చి అదే విధంగా శక్తి సేనలో కలిసిపోతారు అంటే యుద్ధాలు చేసేవారు ఉదాహరణ ఇచ్చారు కాస్త ఎదిగేసరికి మళ్ళీ మిలిటరీలో చేరిపోవాలి అన్న భావన వారిలో ఉత్పన్నమవుతుంది ఎవరైనా ఇక్కడ జన్మించవలసి ఉంటే ఏ సంస్కారాలైతే తీసుకువెళ్తారో వాటి అనుసారంగా మంచి ఇళ్లలో తప్పకుండా జన్మ తీసుకుంటారు మళ్ళీ అదే సంస్కారాలు కల చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు మళ్ళీ స్వర్గంలో కొత్త జన్మ తీసుకుంటారు కావున ఇక్కడి కుసంస్కారాలు అంతమైపోతాయి మళ్ళీ ప్రారంభాన్ని అనుభవించేందుకు రాజధాని సంస్కారాలు వస్తాయి ఈ సంస్కారాలు గుప్తమైపోతాయి చాలామంది పిల్లలకు ఎంతో ప్రేమ ఉంటుంది కావున ఆ ఆత్మ చూడగానే ఎంతో సంతోషిస్తుంది కానీ ఇంద్రియాలు చిన్నగా ఉన్న కారణంగా మాట్లాడలేరు పెద్దగా పెరగడంతో సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి బాబా ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారో చూడండి వారు పరంపిత పరమాత్మ అయినప్పుడు మరి తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి కదా తాను స్వర్గ రచయిత వారిని నరక రచయిత అని అనరు మనం బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు కల్ప పూర్వం కూడా తీసుకున్నాము ఈ సమయంలోనే అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వం లభిస్తుంది ఈ విధంగా కేవలం మీరు మాత్రమే అనగలరు ఇవి పూర్తిగా కొత్త విషయాలు గీత తల్లి తండ్రి వంటిదని మీరు అర్థం చేయిస్తారు మిగిలిన శాస్త్రాలన్నీ తన పిల్లల వంటివి గీత ద్వారానే రాజ్యుగపు లేక స్వర్గ రాజ్యపు వారసత్వం లభిస్తుంది మిగిలిన దాని పిల్లల నుండి ఏం వారసత్వం లభించగలదు ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు కావున ఈ మహిళలు మొదలైనవి కూడా చాలా త్వర త్వరగా తయారవుతాయి మీది సైలెన్స్ రూపి అహంకారము వారిది సైన్స్ రూపి అహంకారము మీరు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటారు మీరు భారతదేశానికి అధిపతులుగా అవుతారు విశ్వరచయిత మిమ్మల్ని మళ్ళీ విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారని ఎల్లప్పుడూ భావించండి ఒక్క క్షణంలో జీవన్ముక్తినిస్తున్నప్పుడు మరి ఒక్క క్షణంలో తండ్రి ఇతడిలో ప్రవేశించలేరా ఒక క్షణంలో ఆత్మ ఇక్కడ నుండి లండన్ వరకు అమెరికా మొదలైన స్థానాల వరకు వెళ్ళి జన్మ తీసుకుంటుంది ఆత్మ ఫ్లయింగ్ స్క్వాడ్ వంటిది ఇదెంత చిన్నని తార పునర్జన్మలను తప్పకుండా నమ్ముతారు మీరెన్ని పునర్జన్మలు తీసుకున్నారు ఎనభై నాలుగు జన్మలలోకి తప్పకుండా రావలసి ఉంటుంది ఎవరైతే పూర్తిగా పతితులుగా బుద్ధి కలవారిగా ఉన్నారో వారందరూ వచ్చి మళ్ళీ స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారవుతారు స్వచ్ఛ బుద్ధి కలవారి సాంగత్యం తప్పకుండా మళ్ళీ అదే విధంగా తయారు చేస్తుంది ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా ఉన్నారు ఏ గుణాలైతే తండ్రిలో ఉన్నాయో వాటిని మీరు ధారణ చేస్తారు మీరు కూడా మన్మనాభవ అని అంటారు కావున మీ ఆత్మ స్వచ్ఛంగా అయిపోతుంది దివ్య దృష్టి అనే తాళం చెవి మాత్రం తండ్రి వద్దే ఉంది మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు కావున పిల్లలకు కూడా కిరీటాన్ని చూపిస్తారు సాధారణంగా చిన్న పిల్లలకు కిరీటం ఉండదు దానిని యువరాజులే ధరిస్తారు మాతలు సాక్షాత్కారంలో తాము వెళ్ళి మహారాణిగా అవుతారని చూస్తారు ఇప్పుడు తమ ఆత్మ పతితంగా ఉందని జ్ఞానం ద్వారా కూడా అర్థం చేసుకుంటారు నేను కార్పెంటర్ను నేను పేదవాడిని అని ఆత్మయే అంటుంది శివబాబా ద్వారా మనం దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది ఇప్పుడు ఆత్మనైనా నేను పతితంగా ఉన్న కారణంగా శరీరం కూడా అదే విధంగా పతితంగా ఉంది మళ్ళీ కలిసాయి అంటూ ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి తద్వారా అది మళ్ళీ అలవాటైపోతుంది సరైన తప్పు తప్పేంటో పిల్లలైన మీరే విచారసాగర మంథనం చేయాలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి నేను బ్రాహ్మణుణ్ణి అని భావించాలి శరీరం ద్వారా ఆత్మనే పిలుస్తారు శరీరాన్ని ఎందుకు పిలవరు ఆత్మకే తినిపించటం జరుగుతుంది అచ్చా ఆత్మ ఏ విధంగా వస్తుంది బ్రాహ్మణుని శరీరం ద్వారానే తింటుంది కదా పతి యొక్క ఆత్మను పిలిచారని స్త్రీ భావిస్తుంది ఎవరికైనా తమ స్త్రీపై ప్రేమ ఉంటే అప్పుడు ఆ ఆత్మను పిలిచినప్పుడు తనకు ఏ కానుకనివ్వాలి అని భావిస్తారు అప్పుడు తన కుంగురాన్ని లేక గొలుసును వేస్తారు అదే ఆత్మయే శరీరం అయితే రాలేదు కదా నిజానికి ఆ ఆత్మ ఏమీ రాదు ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి ఇది కూడా ఒక ఆట వంటిది ఫలానా వారు వచ్చారని నేను తనకు తినిపిస్తున్నాను అని భావిస్తారు గొప్ప వ్యక్తులకు చాలా వైభవంగా తినిపిస్తారు ఇవన్నీ ఆచార వ్యవహారాలు నిజానికి బ్రాహ్మణులు ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు కానీ ఈ రోజుల్లో పొట్ట కోసం అన్నీ చేస్తారు నిజానికి బ్రాహ్మణులు స్వయాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు కానీ వారు కుక్క వంశావళులు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు మీకెంతో మహిమ ఉంది మేము మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాము అని అర్థం చేసుకున్నారు తండ్రిని తప్ప జ్ఞాన జ్ఞానసాగర్లు అని అనరు ఎవరినైతే మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారో వారు కూడా తప్పకుండా దత్తత తీసుకోబడాలి ఎందుకంటే వీరు తల్లి మరియు తండ్రి బాబా వచ్చి మిమ్మల్ని ఇతడి నుండి రచిస్తారు ఈ విషయాలు ఇంకెవ్వరికీ అర్థం కావు ఇవెంత అద్భుతమైన విషయాలు దిన ప్రతిదినము నేను మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నాను అని వారు అంటారు అంతిమ వరకు ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యాలి చివర్లో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఎనిమిది మంది పాస్ విత్ ఓనర్లుగా అవుతారు మిలిటరీలో మరణిస్తే వారికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు వీరంతా పురుషార్థం చేస్తున్నారు ఇది కర్మాతీతలుగా అయ్యేందుకు చేసే రేసు ఎవరెవరు బాగా యోగాన్ని జోడించి రుద్రమాలలోకి వెళ్తారో చూడాలి మమ్మ బాబాలు ప్రసిద్ధమైన వారు ఆ తర్వాత మిగిలిన వారంతా నంబర్ వారీగా ఉన్నారు పాస్ విత్ ఆనర్గా వారికి పూర్తి మార్కులు లభిస్తాయి వారు శిక్షలు మొదలైనవేవి పొందరు వారికి ఎంతో గౌరవం ఉంటుంది ఎల్లప్పుడూ తొమ్మిది రత్నాలు మహిమ చేయబడతాయి కానీ ఎనిమిది రత్నాలు కావు వారు నాలుగు జంటలు మళ్ళీ మధ్యలో బాబా ఉంటారు వారికి దాని అర్థాన్ని గూర్చి తెలియదు ఎవరి సలహానిస్తే దాన్ని తయారు చేస్తారు జైన ధర్మం వారు ఎంతో హటయుగాన్ని నేర్పుతారు వెంట్రుకలను పీకుతారు అది హింస అయినట్లే కదా ఎవరైతే జైన్ సాధ్వినులుగా అవుతారో సన్యాసం పుచ్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క తలపైన ఉండేటువంటి ఒక్కొక్క వెంట్రుకనే లాగుతారు అంటే అది హింస ఇచ్చినట్టే కదా ఆ సన్యాసం దుఃఖాన్ని ఇచ్చే సన్యాసము మీరు అటువంటిదేమీ చేయాల్సిన అవసరం ఉండదు మీకు జిజ్ఞాసను కలిగించి మీ నుండి వికారాల సన్యాసాన్ని చేయిస్తారు ఈ జ్ఞానం కూడా మీలో తప్ప ఇంకెవ్వరిలోనూ లేదు తప్పకుండా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని మీరు చుట్టారు ఇప్పుడు మనం తిరిగి వెళ్తాము ఎంతగా యోగంలో ఉంటారో అంతగా పవిత్రులుగా అవ్వగలుగుతారు స్మృతిలో ఉంటూ సేవ చేస్తూ ఉన్నట్లయితే వారికి ఎక్కువ ఫలితం లభిస్తుంది తండ్రి అతి ప్రియమైన వారు వారి ద్వారా ఇరవై ఒక్క జన్మల వరకు సుఖ వారసత్వం లభిస్తుంది అచ్చా మీఠే మిఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పిత పాప్ దాదాక యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకు నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకు యాత్ పియార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ కర్మాతీతులుగా అయ్యే రేస్ చేయాలి మంచి ప్రాప్తిని పొందేందుకు స్మృతిలో ఉంటూ సేవ చెయ్యాలి రెండు స్వచ్ఛబుద్ధి కలవారి సాంగత్యం చేసి స్వచ్ఛమైన వారిగా అవ్వాలి బాబాలోని గుణాలను స్వయంలో ధారణ చెయ్యాలి స్వయాన్ని ఎప్పుడు స్థాపితం చేసుకోకూడదు ఈరోజు వరదానము జ్ఞాని ఆత్మ భవ కోరిక అంటే ఏంటో కూడా తెలియని స్థితి ద్వారా మాస్టర్ దాతలుగా అయ్యే జ్ఞాని ఆత్మా భవ కోరిక అంటే ఏంటో కూడా తెలియని స్థితి ద్వారా మాస్టర్ దాతలుగా అయ్యే జ్ఞాని ఆత్మ భవ ఎవరైతే జ్ఞాని ఆత్మలుగా ఉంటారో అనగా వివేకవంతులుగా ఉంటారో వారికి ఏమీ అడగకుండానే అన్నీ లభిస్తాయి అడగవలసిన అవసరం ఏమీ ఉండదు ఎప్పుడైతే స్వతహాగా సర్వప్రాప్తులు లభిస్తాయో అప్పుడు అడగవలసిన సంకల్పం కూడా ఉత్పన్నమవ్వ చాలదు ఇటువంటి పిల్లలు కోరిక అంటే ఏంటో కూడా తెలియని వారిగా అయిపోతారు ఇటువంటి జ్ఞాని ఆత్మలు అడిగే వారి నుండి మారి దాత పిల్లలైన మాస్టర్ దాతలుగా అయిపోతారు అడగడం పూర్తయిపోతుంది ఎంత పెద్ద స్వమానం లభిస్తుందంటే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోరిక కూడా ఇక ఉండదు స్లోకన్ తమ మనస్సు బుద్ధి సంస్కారాలపై సంపూర్ణంగా రాజ్యం చేసేవారే స్వరాజ్య అధికారులు తమ మనస్సు బుద్ధి సంస్కారాలపై సంపూర్ణంగా రాజ్యం చేసేవారే స్వరాజ్య అధికారులు అచ్చా ఈరోజు ఆ వ్యక్తిశారా పదహారో పాయింట్ సర్వ ఆత్మాకే వృక్షిక తన ఆ బ్రాహ్మణు మొత్తం ఆత్మల యొక్క వృక్షానికి ఏదైతే మూలముందో అంటే రూట్స్ వేర్లున్నాయో అది మీరు బ్రాహ్మణులు యసారి శాఖయే అర్థాత్ భిన్న భిన్న ధరంకి ఆత్మయే భీ మూల్తనా సే నిహే ఈ మొత్తం శాఖలన్నీ కూడా అంటే భిన్న భిన్న ధర్మాల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మూలము అంటే వేర్ల నుంచి వెలువడినవారు తో సభీ అప్నే హుయేనా మరి అందరూ మనవారైనట్టే కదా ఐసే స్వమాన్ధారి సదా అప్నికు మాస్టర్ రచయిత సమజ్ అప్నే కో ఆది దేవ్ బ్రహ్మకే ఆది రత్ ఆది పాటధారి ఆత్మయే సమజ్ సబ్కో సమ్మాన్తో అప్నీ ఉంచే స్వమాన్మే రహో అలాంటి స్వమానదారులు సదా స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి తమ యొక్క ఆది దేవుడు బ్రహ్మ యొక్క ఆది రత్నాలు ఆది పాత్రధారి ఆత్మలు అని అనుకుంటూ అందరికీ గౌరవాన్ని ఇస్తారు తమ యొక్క ఉన్నతమైన సోమానంలో ఉంటారు కాబట్టి ఎవరు మనము సదా మాస్టర్ రచయితగా భావిస్తూ తమ యొక్క ఆది దేవ్ బ్రహ్మ యొక్క ఆది రత్నాలు ఆది పాత్రధారి ఆత్మలు అని భావిస్తూ ఉండాలి ఈరోజంతా అచ్చ ఓం శాంతి